పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ బండిలో కొట్టించుకున్నప్పటికీ చిన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోతుంది. వీళ్ళు సరిగానే కొట్టారా? నేను చెప్పినట్లు 2 లీటర్లు వచ్చిందా? తూకంలో మనకు తెలియకుండా అంకెల్లో ఏమైనా మోసం చేస్తున్నారా? తీసుకున్న డబ్బులకు న్యాయం చేస్తున్నారా? 100 రూపాయలు పెట్రోలు కొట్టమన్నాను. చూపించడానికి మాత్రం చూపించింది, కానీ ఆ 100 రూపాయలు పెట్రోల్ వచ్చిందా? లేదంటే తకరారు ఏమైనా జరుగుతోందా అనే అనుమానం ప్రతి వినియోగదారుడిని వెంటాడుతుంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇటువంటి సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. మనం బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఎంత డబ్బులు చెప్పాము? ఎంత కొడుతున్నారు? ఎన్ని లీటర్లు చెప్పాము? ఎన్ని లీటర్లు వస్తోంది అని చూసుకోవడానికి ఎలక్ట్రానిక్ డిస్ప్లేతో కూడిన మిషన్ ఉంటుంది. బండి తీసుకొని పెట్రోలు బంకుకు వెళ్ళిన ప్రతిసారి అదే అనుమానం. అయితే ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో ఉండే డెన్సిటీ వల్ల క్వాలిటీ తెలుసుకోవచ్చు. పెట్రోల్ అండ్ డీజిల్ క్వాలిటీ క్యాన్ బీ డిటర్మిన్డ్ బై డెన్సిటీ. డెన్సిటీ 710 నుంచి 770 వరకు ఉంటే పెట్రోలు నాణ్యమైందని అర్థం. ఎక్కువున్నా తక్కువున్నా నాణ్యత లేదని బంకువారు ఏదో తకరారు చేస్తున్నారని భావించవచ్చు. అలాగే డీజిల్కు 820 నుంచి 860 వరకు ఉంటే నాణ్యమైన డీజిల్ అని అర్థం వస్తుంది. అంతకు ఎక్కువున్నా తక్కువున్నా బండి దెబ్బతినడంతో పాటు మైలేజ్ తగ్గుతుంది. వేరే పెట్రోల్ బంకుకు వెళ్ళి కొట్టించుకోవాలి. లేదంటే ఈ బంకువారు ఇలా చేస్తున్నారంటూ kapgrams-darp@nic.in చిరునామాకు మెయిల్ పంపించాలి. దీన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాస్తవానికి డెన్సిటీని కూడా మార్చొచ్చు అనే సందేహం చాలామందికి వస్తుంది, కానీ దాన్ని మార్చడానికి వీలు కాదు. బంకుల్లో మిషన్ను సెట్ చేసేటప్పుడే కంపెనీ వాళ్ళు అలా సెట్ చేస్తారు. దీంతో నిరభ్యంతరంగా మనం కొట్టించుకునే పెట్రోలు డీజిల్ క్వాలిటీతో ఉందా లేదా అని తెలుసుకోండి, లేకపోతే ఫిర్యాదు చేయండి.